విజయవాడలో కనకదుర్గ తల్లి దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషం, ఇది అదృష్టంగా భావిస్తున్నాం. ఈ నవరాత్రుల సందర్భంగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో మొదటి రోజు నుంచే లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారని ఇప్పుడే అధికారులు చెప్తూ ఉన్నారు. చరిత్రలో తొలిసారి ఇలాంటి భక్తుల సంఖ్య పెరగడాన్ని చూస్తున్నాము. మొదటి రోజే 100,000 వచ్చారని తెలియజేశారు. ఇంకా వైభవంగా అమ్మవారి ఆశీస్సుల కోసం రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉండడం అనేది చాలా సంతోషం. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేశారు. మొట్టమొదటిసారిగా చరిత్రలో తొలిసారిగా చండీదేవి అవతారాన్ని ఈరోజు అమ్మవారు చండీదేవి అవతారంలో మనకి ఈ ఆలయంలో దర్శనం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. గతంలో ఈ అవతారాన్ని ఇక్కడ రూపొందించేవారు కాదు, మొట్టమొదటిసారిగా ఈ అవతారాన్ని రూపొందించామని చెప్పారు. అదే రోజు మేము వచ్చి దర్శనం చేసుకోవడం మా అదృష్టం. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి.